చూసినట్టయితే ప్రస్తుతం తెలంగాణలో 5 నెలలుగా పంచాయతీలకు పాలక వర్గాలు ప్రత్యేక అధికారులు పాలన బాధ్యతలు చూస్తున్నారు. దీంతో పల్లెల్లో సమస్యలు పెరుగుతున్నాయి, అభివృద్ధి కుంటుపడుతోంది. మౌలిక సదుపాయాలు కూడా కల్పించేవారు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలికొచ్చింది. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్ష చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై ఆయన చర్చించారు. కులగణన జరిగితేనే రిజర్వేషన్ల పెంపు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో బీసీ గణన లేకుండా రిజర్వేషన్ల పెంపుపై చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగిసినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వార్షిక బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం పూర్తిగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలపైనైతే దృష్టి సారించినట్లుగానే తెలుస్తుంది. త్వరితగతిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే సచివాలయం, రాష్ట్ర సచివాలయంలో ఆయన ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించడమే కాకుండా అసలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి అనేటువంటి కూడా ఆయన ఆరా తీయటంతో పాటు కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కానీ కనపడింది. పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితిగా కూడా మనం కనపడినట్లుగానే మనం చెప్పాలి. కానీ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీల ప్రకారం చూసుకున్నటువంటి అంటే పంచాయతీల్లో నెలకొన్నటువంటి పరిస్థితి చూస్తే ఇప్పటికే పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ల పదవీకాలం అయితే పూర్తి స్థాయిలో ముగిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పదవీకాలం అయిపోయినటువంటి అనంతరం దగ్గర నుంచి కూడా అంటే గత కొంతకాలం నుంచి కూడా ఇటు సెక్రటరీల పాలన నడుస్తున్నటువంటి పరిస్థితిగానే కనపడుతుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ వెంటనే వీటన్నిటిని కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి స్థాయిలో పూర్తి చేస్తేనే పాలన అనేటువంటిది కొంత గాడిలో పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా సర్వత్రా కూడా చర్చ నడుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా పాలన అనేటువంటిది కొంతవరకు స్తంభించినటువంటి ఇటు గ్రామాల స్థాయిల్లో అయితే మాత్రం రూరల్ ఏరియాస్లో పంచాయతీలలో అయితే ఇటు పాలన అయితే కొంతవరకు స్తంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికే వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల పంటలు కూడా తీవ్రంగా కూడా ఈ వర్షాల బారిన పడి నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రైతులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో అంటే పాలన గాడిలో పడాలి అనంటే ఇటు రూరల్ ఏరియాల్లో పంచాయతీల్లో ప్రత్యేకించి పాలన గాడిలో పడాలంటే పూర్తి స్థాయిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది త్వరితగతిన పూర్తి చేస్తే తప్ప, లేదంటే పాలన గాడిలో పడేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కుల గణన చేయాల్సినటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ కుల గణన ప్రకారం అయితే కుల గణన చేసిన అనంతరం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ఎవరెవరకు ఏ ఈ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కూడా కేటాయించిన అనంతరమే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటి నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది కొంత బీసీ సంఘాల నాయకుల నుంచి కావచ్చు, ఇతర కుల సంఘాల నాయకుల నుంచి కూడా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలుగా కూడా మనం చూడాలి. కానీ ఇప్పటికే అంటే ఇది గతంలోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ పార్లమెంటు ఎన్నికలు వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి అంతగా సమయం రాష్ట్ర ప్రభుత్వానికి దొరికినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ తాజాగా అయితే మాత్రం అయితే ప్రస్తుతం ఈ కుల గణన చేసిన అనంతరం పూర్తిగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారా లేదా కుల గణన చేయకముందే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారా అనేటువంటిది కొంత సందిగ్ధత, ఈ అంశాలపైన కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసి కుల గణన కంటే ముందే చేసేదానికంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేటువంటిది అయితే మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి ప్రశ్నగానే అన్నట్లుగా కూడా సర్వత్రా చర్చ నడుస్తున్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో తేజరాజ్ న్యూస్ హైదరాబాద్.